నీలి చిత్రాల కేసులో అరెస్ట్ అయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ఈ నెల 23 వరకు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ముంబై కోర్టు నిర్ణయం తీసుకుంది. అశ్లీల చిత్రాలు నిర్మించడం సహా వివిధ యాప్ల ద్వారా వాటిని ప్రసారం చేసినందుకు రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. రాజ్ కుంద్రాపై భారతీయ శిక్షా స్మృతి సహా ఐటీ చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజ్ కుంద్రాతో పాటు రియాన్స్ తోర్మ్ అనే మరో నిందితుణ్ణి ముంబై పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అశ్లీల చిత్రాలు తీయడంతో పాటు అమ్మకాల ద్వారా రాజ్ కుంద్రా ఆర్థికంగా లబ్ది పొందారన్న పోలీసులు కస్టడీకి అప్పగించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23 వరకు రాజ్ కుంద్రా రియాన్ థోర్ప్లను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాజ్ కుంద్రా సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. రాజ్ కుంద్రా వ్యాపార కార్యకలాపాలు లావాదేవీలపై దృష్టి సారించారు.